अंदर की नमस्कार जातीय रैतु दिनोत्सव सदर्भंग जनसेन पार्टी अध्यक्ष पवन कल्याण गार आदेश मेरे को इवेला रैत मध्य मरी रैतु दिनोत्सव कार्यक्रम जरूर उद्देश्य तो तलपेन कार्यक्रम मरी मुमड़वर निजकवर्ग अलवर मंडल जीवेवर यह पोल मध्य रैत समय वार बाधल वार समस्या इकड जे आविष्कार रैत संबंधी मरी वार जे आविष्कार वारी जातीय रैत दिनोत्सव सदर्भंग रैतल जनसेन पार्टी तरफ वारी शुभाकांक्ष धन्यवाद इंत चक्ट कार्यक्रम एर्पट्ट मरी मंडल अध्यक्ष मध्य पुरुषोत्तम गारी अलगे सीनियर नायक अन्नय्य गारु गुद्दर जम्मी गारिकि इंको मरो मंडल अध्यक्षुलु गोलकोड वेंकन्न बाबु गारु अलागे रैतुलु मरंदर पेर्लु तेलियदु गनक प्रति ओक्कलिकि कूडा इक्कडिकि वच्चिन रैतुलंदरिकि कूडा पेरु पेरुन धन्यवादालु तेलुपुतू मरि पवन कल्याण गारु इयाल राष्ट्रंलोने कादु देश चरित्रलो ओक मोट्टमोदट मरि राजकीय पार्टीगा ओक राजकीय नायकुडिगा इवेळ ओक सीटु कूडा गेलवकपोयिनप्पटिकि कूडा इयाल कौलु रैतुलु सन्नकारु रैतुलु इवेळ आत्महत्यलु चेसुकुंटे इयाल 3000 मंदिकि ఇవేళ లక్ష రూపాయలు చెప్పినా మరి ఇచ్చిన ఘనత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంది. రేపొద్దున ఈ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రైతుల పక్షపాతిగా జనసేన పార్టీ ఉంటదని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. మీకు రైతు మరి మీకు ఇత్తనాలు న్యాయమైన ఇత్తనాలు సప్లైలో గానివ్వండి, మీకు ఎరువుల రేట్లలో గానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లోనే కూడా మీకు రైతుల పక్షాన ఖచ్చితంగా జనసేన పార్టీ అండగా ఉంటదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ చెప్పమన్నారు. ఒక్క అవకాశం జనసేన పార్టీకి రేపు రాబోయే రోజుల్లో ఇవ్వండి. మీరు ఖచ్చితంగా మేమంటూ ఏంటో మీకు నిరూపిస్తాం. ఖచ్చితంగా ఇవాళ మీకు ధాన్యం కొనుగోలు చేసే ధాన్యానికి 6 నెలలు కూడా డబ్బులు ఇవ్వన పరిస్థితి, ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, పెట్టుబడులు పెట్టలేని పరిస్థితి, మీరు చాలా బాధలు పడుతున్నారు. ఇవాళ ఇలా కోనసీమలో ఇలా క్రాప్ హాలిడే కూడా మరి అయిపోలవరం మండలంలో చాలా గ్రామాలు గతంలో కూడా క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదో అప్పులు సప్పులు చేసి మళ్ళీ సల్లులు సల్లుకోవడం జరిగింది. ఏమండి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ రైతుల పక్షాన పూర్తిగా అండదండలే ఉంటుందని చెప్పేసి జనసేన పార్టీ తరపున హామీస్తూ అలాగే మీరు ఒక్క అవకాశం జనసేన పార్టీకి ఇవ్వాలని ఇవాళ సినిమాలు తీసుకుని ఆయన కష్టపడి సంపాదించిన ఆస్తిలో ఇవాళ 30 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకి ఇవ్వటం అంటే ఇవాళ ఆ సమస్య కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏ విధంగా ఉందంటే ఇవాళ ప్రతి ఒక్కటే కూడా రైతుని వెన్నువిరిచి రైతుల్ని నష్టపరిచేలాగా ఉంది తప్ప రైతు